పార్టీలోని ప్రముఖుల గురించి ఎంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందో అంతే సేమ్ టైం చాలా విషయాలు చాలా గోప్యంగా కూడా ఉంటాయి. అది పెద్ద ఫ్యామిలీలకు సంబంధించిన వార్తలు అయితే మరీ సీక్రెట్ గా ఉంటాయి. అసలు ఏం జరిగిందో కూడా చాలా మందికి తెలియకుండా గుట్టుగా ఉండిపోతాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి గొప్ప కుటుంబంలో ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సంపాదించుకున్నాడు అక్కినేని నాగార్జున. అయితే నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్, మేనల్లుళ్ళు, సమన్, సుశాంత్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలు చేశారు. కానీ వీరిలో ఎవరికి తాత తండ్రికి వచ్చినంత స్టార్డమ్ రాలేదనే చెప్పాలి. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది నటులుగా పరిచయమయ్యారు. ఇంతమంది నట వారసులు పరిచయమైన కుటుంబం బహుశా భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే లేదేమో. అయితే అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియాను హీరోయిన్ గా పరిచయం చేస్తూ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాను తీశారు పవన్ కళ్యాణ్ హీరో. అయితే ఆమెకు మూవీస్ పెద్దగా కలిసి రాకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ వైపుకు తీసుకెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు అప్పగించారు. ఆమె చరణ్ రెడ్డిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారట. అతను కూడా ఒకప్పటి హీరో. అతని స్వస్థలం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. ఈయన 2001 సంవత్సరంలో వచ్చిన ఇష్టం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమా ఈయనకు అంత సక్సెస్ ను తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత సుప్రియతో స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే సుప్రియ ప్రవర్తనతో అతడు చాలా ఇబ్బంది పడ్డాడట. ఆమె ప్రవర్తనకు ఎంతో కృంగిపోయాడట. దాంతో తాగుడుకు బానిసై లివర్ కూడా చెడిపోయిందట. ఇది నచ్చక సుప్రియ అతడికి విడాకులు కూడా ఇచ్చేసింది. డైవర్స్ అయిన సంవత్సరానికే అతడు హార్ట్అటాక్ తో చనిపోయారు. అప్పటికి అతడి వయసు 35 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత గానీ తెలియలేదు అతడు అక్కినేని కుటుంబానికి చెందినవాడని, పైగా సినిమా హీరో కూడా అని. అంటే పెద్ద పెద్ద వాళ్ల విషయాలు అంత ఈజీగా బయటికి రావనే దానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. అయితే సుప్రియ తర్వాత ఆ స్థానంలో ఎవరిదనేది విషయంపైన ఇప్పుడు ఫిలిం నగర్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పుడు వారి దృష్టి నాకు కాబోయే కోడలు సమాంత భయపడింది. పర్సనల్ లైఫ్ కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తానని, పెళ్లి పిల్లలు ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయని గతంలో ఓసారి చెప్పింది సమాంత. దీన్ని బట్టి చూస్తే పెళ్ళయ్యాక సామ్ ఇక సినిమాల జోలికి వెళ్లదేమో అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు కూడా కొంతవరకు సామ్ పై పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్.